ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టే అందులో భాగంగా తిరుపతి వద్ద విధులు నిర్వహిస్తున్న ధర్మారం వాసి 13వ బ్యాచ్ బెటాలియన్కు చెందిన గణేష్ స్మగ్లర్ల దాడిలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ధర్మవరంలో జరిగింది. ఇక గత మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు తిరుపతి ఎర్రచందనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మన ధర్మవరం వాసి గణేష్ ని ఎర్రచందనం స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఈ సంఘటనలో కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. ఇక గణేష్ ఆత్మకు శాంతి కలగాలని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆయన భౌతికాయంకు నివాళులర్పించి బాధిత కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. చెప్పుతాండవ్వా.